మనతో పాటున్నారు ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రాజు గారు. ఎవరైతే అగార్ షాప్కి మెయిన్గా అంటే సప్లయర్ ఫార్మర్ సప్లయర్ ఈ ఐటమ్స్ అనేసి మెయిన్ అయితే ఫుడ్ ఐటమ్స్ అనేది సప్లై చేస్తున్నారో వారు మనతో ఉన్నారు. వారికి అడిగి కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాము. ఎందుకు అంటే వారికి ఎంత వస్తుంది లాభం అనేది, అలాగే ఎన్ని ఐటమ్స్ వాళ్ళు సప్లై చేస్తున్నారు అండ్ ఎలా చేస్తున్నారు వ్యవసాయం అనేది తెలుసుకోబోతున్నాం. నా పేరు వచ్చేసి రాజు. మాది గుమ్మకొండ గ్రామం, తిమ్మాజ్పేట్ మండల్, నాగర్ కర్నూలు జిల్లా. ఓకే, సో మీరు ఈ అగర్ షాప్కి మెయిన్ ఫార్మర్ అంటే సప్లైంగ్ చేసేది మీరే అనేసి అంటున్నారు? అంటే ఇప్పుడు మేము ఆర్గానిక్ వ్యవసాయము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, కానీ రైతుకు ఆదాయము ఆరోగ్యము ఇవన్నీటివి ఎక్కడ పండించే మేము పంటకు మా దగ్గర కొనుగోలు ఎక్కడ జరుగుతలేదు. ఈ అనుకోకుండా అగర్ షాపు యజమాని మాకు కలవడం, అంటే మాకు భరోసా ఇచ్చి రైతుకు ఆదాయం కల్పించడంలో ఈ అగర్ షాపు నాకు ముందంజలో ఉందని చెప్పగలుగుతా. ఓకే, సో మీరు ఈ అగర్ షాప్ని నమ్ముతున్నారనమాట, అందుకనేసే మీరు ఇక్కడ నుంచి వాళ్ళకి సప్లై మెయిన్ ఇస్తున్నారు? అవును, ఎందుకంటే ఈరోజు రైతు ఆర్గానిక్ ప్రొడక్ట్ ఎన్ని పండిస్తున్నా కూడా రైతు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అదే ఒక రైతు బయటకు వచ్చి అమ్మలేరు కనుక ఈ అగర్ షాప్ యజమాని గారు మాకెంతో తోడ్పాటు ఆదాయము లేకుంటే మేము పండించే పంటకు సరైన ధర ఇచ్చి మా దగ్గర కొనుగోలు చేస్తున్నాడు, అదే నా నమ్మకం. సో మీకు ఎంత ధర వస్తుంది అంటే మీరు పెట్టుబడి పెట్టినంత మీకు మళ్ళీ రిటర్న్ వస్తుందా? అంటే ఇప్పుడు చాలా ఆర్గానిక్ షాప్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు మా దగ్గర వచ్చి చాలామంది మాకు ఇవ్వండి ప్రొడక్టు మాకు ఇవ్వండి అని చాలామంది అడుగుతున్నారు. కానీ మేము ఏదో ఒక 5 సంవత్సరాల నుంచి మేము పాలేకర్ విధానం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. చాలామంది అగర్ షాపు వాళ్ళు షాపులు పెట్టుకొని మాకు ఇవ్వండి, కానీ వాళ్ళు ఎక్కడ తెచ్చి అమ్ముకుంటారో తెలియదు. మేము అడిగిన రేటుకు అయితే ఏ ఆర్గానిక్ షాపు వాళ్ళు తీసుకోలేదు, అలాగే మేము అడిగిన రేటుకు ఈ అగర్ షాపు వాళ్ళు ఒకరు మా ముందుకొచ్చి తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మీకు ఆర్గానిక్ అనేసి మీరు అంటున్నారు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అనేసి సేంద్రీయ వ్యవసాయం, సో ఈ మీరు చేసే ఈ ప్రోడక్ట్ కూడా మీరు టెస్టింగ్ చేపిస్తారా? అంటే మేము చేసే విధానంలో ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదట ఈరోజు ఒక షాప్లోనే లేకుంటే మేము పండించే ఫుడ్ టెస్ట్ అనేది ఏంటంటే మేము ఒక గత 5 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. మా దగ్గర తీసుకున్నాక ఈ అగర్ షాప్ యజమాని వాళ్ళు టెస్టులు చేసుకొని సర్టిఫైడ్ అయిన తర్వాత మా దగ్గర ఉన్న సర్టిఫికేట్ చూసిన తర్వాతనే వాళ్ళ దగ్గర మా దగ్గర కొనుగోలు చేయడం జరుగుతుంది. సో మీకు ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు మాకు ఆదాయం అంటే మేము కొన్ని కొన్ని రకాలుగా పండిస్తున్నాము, ఆ రకాలను బట్టి వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి మాకు మంచి గిట్టుబాటు ధర ఉంది. ఓకే, అంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువనే వస్తుంది. అంటే నార్మల్గా చూస్తే ఎలా, బయట ఫార్మర్స్ని చూస్తే నార్మల్గా రాకుండా ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వస్తుంది అంటారా? అంటే ఇప్పుడు బయట అమ్మడం కన్నా ఈ ఒక యజమాని మా దగ్గర లింక్ అప్ అయి ఉండడం వల్ల మాకు మంచి భరోసా కలిగిన రేటే ఇచ్చి మేము అనుకున్న రేటు అంటే మేము ఈ రేటు చెప్తే ఆ రేటు తీసుకునే వాళ్ళు ఉన్నారు కనుక మాకు భరోసా అనిపిస్తుంది. సో దాంతోపాటు మీతో పాటు మీ యొక్క మిగతా ఫార్మర్స్ అంటే మీ ఇంకా మిగతా రిలేటెడ్ అంటే పక్కన ఉండే వాళ్ళు రైతులు కూడా ఈ యొక్క సేంద్రియ వ్యవసాయంని లేకపోతే న్యాచురల్ ఫార్మ్ని నమ్ముతున్నారా? వాళ్ళు కూడా మీతో పాటు చేస్తున్నారా ఏమైనా? నాతో పాటు చాలామంది వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళకు అంటే చేస్తున్నారు. వాళ్ళు పండించిన దాన్ని అమ్ముకోవడంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నది. అలాంటి రైతులను నేను చాలామందిని ఈ అగర్ షాప్ వాళ్ళకు కూడా చెప్పడం వాళ్ళతో కొనుగోలు చేపియడం కూడా జరిగింది. సో వాళ్ళు కూడా ఒప్పుకొని దీంట్లో చేస్తున్నారనమాట? చాలామంది చేస్తున్నారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది చేస్తున్నారు అంటే? ఏ రైతుకైతే పంట పండించినప్పుడు తనకు అనుకున్న రేట్ వస్తుందో అప్పుడు రైతు సంతోషంగా ఉంటాడు అనేది భరోసా. అంటే మీరు ఆర్గానిక్ ఫుడ్డా అని అడుగుతున్నారు, అంటే ఆర్గానిక్ షాప్లో ఆర్గానిక్ ఫుడ్ లేదు. మేము పండించి రైతు దగ్గర పండించే విధానాన్ని చూసి
ఆ యొక్క రైతు ఎలా పండిస్తున్నారు ఆ విధానం చూసి మేము ఏ విత్తనాలు వాడుతున్నాము, ఏ ఆ విత్తనాలలో నిజంగా పోషకాలు ఉన్నాయా, లేకుంటే మేము హైబ్రిడ్ విత్తనాలు వాడి ఆర్గానిక్లా చేసి మేము తెస్తున్నామా అనేది మెయిన్ మొట్టమొదట యజమాన్యం. ఆ యొక్క పద్ధతి ఆ యొక్క అవన్నీ ఈ అగర్ షాప్ వాళ్ళు మా దగ్గర పర్యవేక్షణలో చూస్తున్నారు అనేది మాకు అంటే మేము పండించేది చూస్తున్నారు. సో మీరే విత్తనాలు అవన్నీ తెలుసుకోవడం అంటే ఎలాంటి పోషక విలువలైనది మీరు ఎన్ని వెరైటీస్ ఇస్తున్నారు వీళ్ళకి షాప్ వాళ్ళకి? అదే కాకుండా ఇప్పుడు అన్నారు కదా మీరు లైక్ ఎన్ని పోషక విలువలు కలిగిన ఆహారం ఇస్తున్నారు అనేసి, సో మీరు ఎలాంటి వెరైటీస్ ఇస్తున్నారు? అంటే యాక్చువల్గా మేము పండించే ఫుడ్ అంతా అగర్ షాప్ వాళ్ళకి ఇస్తున్నామంటే వాళ్ళు మొట్టమొదట ఎంచుకున్నది ఏంటి, దేశవాళి విత్తనాన్ని ఈరోజు రైతులకు ఇవ్వాలి, దేశవాళి విత్తనంలో పోషకాలు అధిక పోషకాలు ఉంటాయి అంటే మేము అలాంటి రైతులమే. ఆ దేశవాళి విత్తనాలు మేము పండిస్తున్నాము. ఆ దేశవాళి విత్తనాలు ఎప్పుడైతే రైతు పండిస్తున్నాడో దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ మనకు మంచి గిట్టుబాటు ధర ఉంది, ఆ ధరలో రైతు పండియాలి. ఈరోజు ఆ విత్తనాలు పండిస్తూ ఈ షాపు వాళ్ళు మా దగ్గర కొనుగోలు చేస్తున్నాడు. ఎందుకు అంటే ఈ రోజుల్లో మనకు ఎక్కువగా పోషకాలు అనేటివి నాటు రక విత్తనాలలో పోషకాలు ఉన్నాయి, నాటు రక ఆహారంలోనే మనకు అధిక పోషకాలు మంచి ఆహారం అందులోనే లభిస్తుంది. మీకు యాక్చువల్గా ఇప్పుడు ఒక రైతు బెస్ట్ రైతు అవార్డు గ్రహీత అనేసి అని చెప్పారు, మీకు ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి యాక్చువల్గా అండ్ రావడానికి కారణం ఏంటి? అంటే ఈరోజు పెట్టుబడి లేని వ్యవసాయము చేయడం అంటే చాలా కష్టతరమైంది. ఆ పెట్టుబడి లేని వ్యవసాయము నేను గత 2013 నుంచి అవలంబిస్తున్నా, కొద్ది కొద్దిగా చేసుకుంటూ రావడం జరిగింది. అదే ఆ పెట్టుబడి లేని వ్యవసాయంలో నిజంగా రైతు నిలదొక్కగలుగుతాడా అనే ఉద్దేశంలో నేను నా ఇంతకు నేను ప్రాక్టికల్గా చేసిన తర్వాత మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు 2017, 2016, 2018 సంవత్సరాల్లో కూడా ఉత్తమ రైతు అవార్డు ఇచ్చారు. ఎందుకంటే నేను 400 దేశవాళీ వరి విత్తనాలు సాగేస్తున్నాను, అలాగే దేశవాళీ విత్తనాలను ప్రోత్సహిస్తూ రైతులకు అవి ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఈ దేశవాళీ కూరగాయల విత్తనాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉత్తమ రైతు అవార్డు మా నాగర్ కర్నూలు జిల్లా మనకు ఉత్తమ రైతు అవార్డు 2 రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రైతు నిలదొక్కోవాలి చేస్తున్న వ్యవసాయంలో వాతావరణానికి అనుకూలంగా ఇవన్నిటిని తట్టుకొని పండే పంటలు దేశవాళీ విత్తనాలే. సో మీరు ఎలాంటి వెరైటీస్ పండిస్తారు అంటే ఏ ఏ పంటలు పండిస్తూ ఉంటారు? నేను వరి రకాలు పండిస్తున్నాను, అలాగే మిల్లెట్స్ పండిస్తున్నాను, పప్పు ధాన్యాలు కూడా పండిస్తున్నాను. సో ఇప్పుడు మీరు వరి ధాన్యాలకి ఈ మిల్లెట్స్కి ఎలాంటి డిఫరెన్షియేషన్ చేయొచ్చు, ఏది హెల్తీ? మీరు ఇప్పుడు అన్నారు కదా ఆరోగ్యపరంగా మంచిది అనేది, ఇప్పుడు వరి ధాన్యాల మంచివి లేకపోతే ఈ మిల్లెట్స్ మంచివి అంటారా పోషక విలువలతో సహా? అంటే వరి ధాన్యాల్లో నాటు రకాలు చాలా మటుకు ఉన్నాయి. ఇప్పుడు ఒక రెడ్ రైస్ తీసుకుందాం, కులాకర్ రైసులో నార్మల్ డెలివరీ కావడానికి అధిక పోషకాలు ఉన్నాయి. ఒక ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు అది 6 తీసుకుంటే అది ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది. అలాగే నవారా డయాబెటిక్స్ మోకాల నొప్పులు వీర్యపిష్టి కోసం పనిచేస్తుంది. అలాగే కాలాబట్టి, ఆ కాలాబట్టి క్యాన్సర్కు పనిచేస్తుంది. అలాగే మైసూర్ మల్లిగ, ఫైన్ రైసు, చిన్నపిల్లల పోషకాహారం అవన్నీ ఈ అగర్ షాప్లో కూడా దొరుకుతున్నాయి. పప్పు గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా, దాంట్లో ఉన్న పోషక విలువల గురించి, ఎన్ని పోషక మీరు పండించిన దాంట్లో? అంటే మనకు దేశవాళీ రకంలో మచ్చలకంద అనే పప్పు ఒకటి ఉంది. ఆ పప్పు వచ్చేసి ఈ రకమైన పప్పు, ఇది అనేక మచ్చలు కలిగి ఉంటుంది మనకు. అంటే వీటిలో మనం ఈరోజు పప్పు తింటున్నాము మొట్టమొదట అంటే పప్పు వేడిమి, చాలా రకాలుగా పప్పు వేడి అవుతున్నది. అంటే ఈరోజు మనకు బాడీ కూలింగ్ ఉంచాలి మొట్టమొదట, రెండోది పోషక ఆహారం అందించాలి, రెండోది అరగాలి, తిన్నది త్వరగా అరగాలి, డైజెషన్ కావాలి. అంటే అలాంటి గుణాలు ఈ దేశవాళీ మత్స్యకందులో ఉంది. అలాగే సంతాన సౌఫల్యాన్ని కూడా చాలా ఇది అభివృద్ధి పరుస్తే చాలా మంచిది ఈ పప్పు. అలాగే ఈ కొత్తగా పెళ్ళైన వారికి కూడా వేడిమి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, ఈ పప్పు తినడం వల్ల బాడీ కూలింగ్ కూడా ఉంటుందని చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media ki subscribe cheyandi. Myra Media ki sambandhinchana subscribe chesukondi. Please subscribe Myra Media. Subscribe Myra Media chudandi. Enjoy cheyandi.